అన్నా ఆడ కన వచ్చింది మా దేవుడు అన్న, ఎట్లా ఉందని ఏంటి అని మీరు అడగకూడదు. అసలు దేవుడు దర్శనం ఇచ్చాడు, భక్తులందరికి పండగ. అన్నా టైటిల్ అన్నది జస్ట్ టైటిల్ బ్రో కాదు, పవన్ కళ్యాణ్ మాకు ఎప్పటికీ దేవుడే, మా గుండెల్లో ఉంటాడన్న ఆయన. అంటే ఇప్పుడు ఒక స్టోరీకి తగ్గట్టే టైటిల్ పెడతారు. ఒక అభిమానికి ఆయన అంటే ప్రేమ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఇప్పుడు అంతమంది వందల కోట్ల మంది ఆయన పెట్టే సభకు వచ్చినప్పుడు అందరూ ఓటేయలేదుగా, ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. డైరెక్టర్ సముద్రగని గారు తమిళ్లో బ్లాక్ బస్టర్ సినిమా వినోదయ సీతం, అలాంటి సినిమాకి ఆయనే బ్రో అని పెట్టారంటే ఏదో కాన్సెప్ట్ ఉంటుంది కదా, లేకుండా అయితే పెట్టరు ఆయన. కానీ మన జనాలకి ఏంటంటే అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అత్తారింటికి దారేది ఎంత బ్లాక్ బస్టర్ అందరూ తెలుసు. ఆ టైటిల్ పెట్టిన రోజున ఎంతమంది ఎన్ని కుక్కలు వాగాయంటే అని కుక్కలు వాగాయి. అత్తారింటికి దారేందిరా, ఏంటి మీ వాడు ఏమనుకుంటున్నాడు, ఏం పెట్టినా హిట్ అవుతాడా అనేలాగా మాట్లాడారు. భయ్యా సినిమా టైటిల్లో ఏం ఉండదు, సినిమాలో ఉండే కంటెంట్ని స్టోరీని బట్టి సినిమా ఉంటుంది. మీరు మాట్లాడే ముందు ఆలోచించి ఆచి తూచి మాట్లాడండి, ఊరికే వాగితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ మోషన్ టీజర్లో మా అన్న స్టైలు, మా అన్న స్వాగ్ చెప్తుందండి, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ అని. ఎప్పటి నుంచో ట్రెండ్ సెట్టర్ ఆయనే, ఆయన ఫాలో అవ్వడం సెట్ చేస్తాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయనే మా ఫాలో, మేము ఆయన్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతున్నాం. డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, ప్రతి దాంట్లో జై పవన్ కళ్యాణ్, జై పవనిజం. అన్నా ఆ రోజు మీరందరూ వచ్చారు, మీరు చూశారు, 5 గంటలకు గ్లిమ్స్ అయితే 12 గంటల నుంచి 5 గంటల వరకు జాతర జరిగింది. దేవుడికి గుళ్ళో ఎంత పెద్ద జాతర చేస్తామో అలా చేసాం, ఎందుకంటే ఆయన మీద మాకున్న అభిమానం. అన్నా ప్రతి ఇంట్లో ఉండే దేవుడు రాముడు అయితే మా అందరి గుండెల్లో ఉండే దేవుడు పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.